ఈయన బాజిరెడ్డి సార్ని అభినందిస్తున్న మంత్రి కేటీఆర్ సార్. అభినందన సభలు, రిబ్బన్ కట్టింగ్లు, ఇక మైకులు పట్టుకొని బూతులు తిట్టి ఖేల్ ఖతం దుకాన్ బంద్ ముచ్చట్లు చెప్పడానికి కేటీఆర్ సార్ మస్తు పనికి వస్తారు. ఈ సమస్యల గురించి మాట్లాడే ధైర్యం దమ్ము లేదు. రేవంత్ రెడ్డి సార్ మీద పరువు నష్టం దావా వేస్తా అన్నావు, ఇక దాని గురించి తిరుగుతున్నావు. కానీ గదాని మీద అంటే ఎవరో ఒక వ్యక్తి అన్న దాని మీద పట్టుకొని పరువు నష్టం దాగా ఏక్తా పిక్తా రాహుల్ గాంధీని తీసుకొస్తా అంటున్నావు. మరి గిన్ని సమస్యల గురించి జనం మొత్తుకుంటున్నారు, గిన్ని ఫ్రీజ్ అయి ఉన్నాయి. ఇక కాబోయే ముఖ్యమంత్రిగా కూడా శానాని పేరుని పడుతుంది, మరి వీటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు? అంటే నీ దృష్టిలో సమస్యలు అనేవి నీ దృష్టికి రావట్లేదా, వచ్చినా కూడా పట్టించుకోవట్లేదా? అవసరమేముంది మళ్ళా ఆడ ఎన్నికలు వచ్చినప్పుడు గా నియోజకవర్గంలో ఉన్న ఏదో కులాన్ని అడ్డుపెట్టుకొని కుల రాజకీయాలు చేయొచ్చు అని చూస్తున్నావా? ప్రగతి పదంలో నడిపిస్తా, ఆర్టీసీ ఆస్తుల రక్షణ, మెరుగైన రవాణాపై దృష్టి. ఇక వీటన్నిటికంటే ముందు కూడా బాజిరెడ్డి సార్కి సంబంధించిన ఒక ఫోటో చూపిస్తాం, మస్తు ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. అనగా ఫోటో ఉంది కదా ఆర్టీసీ చైర్మన్ సార్కి సంబంధించి, మన ఏంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కాదు 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 హైదరాబాదు, దీన్ని చెప్పడం ఎందుకు, ఆ ముచ్చట మీరే చూడండి మస్తు మంచిగా అనిపిస్తుంది. అగ్గో హైదరాబాదు స్టేట్ ప్రగతి భవన్ సాక్షిగా ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్ వ్యవహారం అక్కడ కనిపిస్తుందా? మంచిగా కొంచెం జూమ్ చేస్తే మస్తు క్లియర్గా కనిపిస్తుంది. ఇక నాకు తెలిసి ఉంది హైదరాబాద్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనేది లేదు, లేకపోతే దానికి సంబంధించి ఏది రాదు. దానికి చైర్మన్ పదం అనేది తెలంగాణకు సంబంధించే ఉంటుంది. గది కూడా మార్చి ఇక కింద చూడండి, నేను చిన్నప్పుడు లీవ్ లెటర్ రాసినప్పుడు పెట్టేదాన్ని, మీ విధేయురాలు, మీ భవధీయురాలు, యువర్ ఫేత్ఫుల్లీ, యువర్ సిన్సియర్లీ అని. భవధీయుడట, మరి ఈయన ఎవరికి భవధీయుడు? ఈయనకి అసలు ఏం వ్యవహారం తెలుసు ఆ గోవర్ధన్ రెడ్డి సార్కి? అంటే నిజాం కాలంలో, నిజాం పాలనప్పుడు హైదరాబాద్ అంతా ఒకటి, మిగతా దాంతో సంబంధం లేదంటూ రజాకారులు పాలన చేసిండ్రు. మళ్ళా ఎట్టాగో వీళ్ళు మేము నిజాంలం, నిజాం నైజాంలము, రాజులం అన్నట్టు మాట్లాడుతారు కదా, అందుకే హైదరాబాద్ సపరేట్ అనుకున్నాడో ఏమో. ఓ చైర్మన్ సారు తర్వాత ఉద్ధరిద్దు, కానీ ఫ్లెక్సీలు నీ ఫోటోల పక్కన ఏముందో జర చూసుకో. విభజించి పాలించకు సార్, ఇప్పటికే మస్తు విభజించడం మస్తు బాధించింది. ఇంకా మళ్ళీ కొత్తగా హైదరాబాద్కి సంబంధించి నువ్వు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయకు. నిజాం పాలన మేము చూస్తూనే ఉన్నాం, నువ్వు హైదరాబాద్ కార్పొరేషన్ అని రాసి నువ్వు చూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మేము నిజాం రాజ్యంలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం. జనాలందరం కూడా మస్తు క్లియర్గా ఇచ్చిండు చూడాడు, ఎంత బాగా రాసిండు. మళ్ళీ దండాలు వీళ్ళకైతే మాత్రం మంచిగా ఇట్లా చేతులు అయితే, ఆడ గెల్లు శ్రీనివాస్ యాదవ్ సార్ కూడా అంతే, మైకు బట్టి పాపాన బోడు కానీ పక్కన వాళ్ళందరూ మాట్లాడుతుంటే మంచిగా ఇట్లా పెట్టుకొని ఉంటాడు. ఇది బాగొచ్చు టీఆర్ఎస్ నాయకులకి, ఇది గిడబెట్టడం. ఈ ముచ్చట మాత్రం మస్తు ఉంటుంది తెలుసా వీళ్ళది, మైకులు పట్టుకొని ఎవరో మాట్లాడుతుంటారు సంబంధం లేని వాళ్ళు, మనం మాత్రం గిట్టే ఉంటాం మూలకి. ఇక ఆ పోస్టర్ చూస్తే కూడా నాకు అదే గుర్తొచ్చింది, మళ్ళీ ఆయన చైర్మన్ ఇక రావడం రావడమే మస్తు ముచ్చట్లు చెప్పాను. నాకు తెలిసి భజన చేయగలిగిన వాళ్ళు అయితే జాలబ్బా, మీకు మంత్రులు కావాలా, చైర్మన్లు కావాలా, ఎంపీలు కావాలా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కావాలా, ఏం కావాలో, ఏడు సీట్ కావాలో చెప్పండి వస్తుంది. అంతేగాని దాని మీద అవగాహన అవసరం లేదు. అసలు ఆర్టీసీ నేను ఆ చైర్మన్ సార్కి కేఎంపీఎల్ అంటే తెలుసా, ఓఆర్ అంటే తెలుసా? ఫస్ట్గా పదాలకు అర్థం చెప్పమను. ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి నిజంగా మా అడగగలిగితే చెప్పగలుగుతాడు ఆ సారు? ఇవేం తెలుసుకో మనకు శాఖకు సంబంధించి, ఎందుకంటే మనకేం అవసరం ఇక వాటిని ఉద్ధరించడానికి మనం పోతే కదా. ఏదో ఇచ్చిండ్రు, నాలుగు ముచ్చట్లు చెప్తాం, నాలుగు మాటలు చెప్తాం, మసిబూసి మారడికాయ చేస్తాం, ఇక ఏదో రాజా తాదా ప్రజ. ఏదో నేను అక్కడ పేరుకే చైర్మన్, మళ్ళీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఎట్టాగో పెద్ద అయ్యే తీసుకుంటాడు. దానికోసం నేను అవన్నీ నేర్చుకున్నా, బుర్రను ఎందుకు పాడు చేసుకోవాలి? ఇంకప్పుడే గంత చదువు చదవాలి, ఇప్పుడు దీనికోసం చదువుతామా ఏంది?